हेलो आल वेलकम टू यू क्लिक वीडियो मनम कांतारा मूवी डिटेलिंग चूद्दाम कांतारा डेटिस पंजुर्ली अंड गुलिगा एक्सप्लेन्ड वारु चित्रंलो एला चित्रीकरिंचबड्डारु चिवर्लो शहनाई मोगिनप्पुडु ओक्कसारिगा अंदरू चप्पट्लु कोट्टिनप्पुडु कांतारा फिल्म अनएक्सपेक्टेड टर्न तिरिगिंदनि मनंदरिकी तेलुसु दैवं अंड दैवं चुट्टू तिरिगे इंडियन फोक्लोर स्टोरीस लो वन आफ द मोस्ट इंपार्टेंट आस्पेक्ट इन द फिल्म इज म्यूजिक पोस्ट रॉक अंड क्लासिकल इंडियन म्यूजिक नु ब्लेंड चेसे विषयानिकि वस्ते बी अजनीश लोकनाथ इग्नोर चेयलेनि मंची कमांडबल जॉब नु चेसारु మిగిలిన వాటికంటే బెటర్ గా ఉండే అన్ని ఉత్కంఠభరితమైన క్షణాలను చూపించడంలో మరియు అందించడంలో మ్యూజిక్ స్కోర్ ను వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేలా చేశారు ఈ వీడియోలో సినిమాలోని కాంతాల దేవుళ్ళు మరియు ఫోక్లోర్ ఎక్స్‌ప్లనేషన్ గురించి పంజూర్లీ మరియు గులిగా అనే రిలీజియస్ ఫిగర్స్ డిపిక్షన్ గురించి చూద్దాం కాంతారా అనే ఫిల్మ్ కోస్తా జిల్లా మంగళూరు అండ్ ఉడిపిలలో నేటికీ ఉన్న ఒక నమ్మకం అండ్ ఆచారాలను చక్కగా చూపించింది సినిమాకు ఫుల్ క్రెడిట్ రిషబ్ శెట్టి దే ఈ జిల్లాలలో అనుసరించే కోల కంబాల యక్షగాన ఈ కల్చర్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే చూడడానికి ఒక వింతగా ఉంటుంది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సినిమా చివర్లో శివుడిని ఏ దేవుడు ఆవహిస్తాడు సమాధానం అందరికీ తెలిసిందే కానీ అది ముందుగా మొదట దేవుడు ఇంట్రోడ్యూస్ అయిన టైం అండ్ కింగ్ స్టోరీ నుంచి స్టార్ట్ చేద్దాం కింగ్ స్టోరీ 19th సెంచరీ టైం లో జరుగుతుంది తన మనసులకు ఎంతో సున్నితత్వంతో సేవ చేసిన తర్వాత కూడా రాజుకు శాంతి ప్రశాంతత ఉండదు అతను అన్ని విధాలుగా ఒక ఐడియల్ కింగ్ ఆదర్శవంతమైన రాజు అయినప్పటికీ అతను ఏ విధమైన శాంతిని పొందలేకపోతుంటాడు కాబట్టి అతను ఏమి చేశాడు అతను ఒక సాధువు దగ్గరకు వెళ్తాడు సాధువు ఆ రాజుకు తన తల్లిదండ్రుల ఆశీర్వాదం లేదని మరియు దాన్ని వెతకడానికి తీర్థయాత్రలు చేయక తప్పదని చెప్తాడు రాజు తన తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం తన మనసులను విడిచిపెట్టి తీర్థయాత్రలకు తిరుగుతూ ఉన్నప్పుడు తనకు మార్గమధ్యంలో ఒక గజ్జల చప్పుడు వినిపిస్తుంది ఏంటి అని చూస్తే అడవిలో ట్రైబల్స్ పూజించే ఒక సాధారణ రాయిని ఎదుర్కొంటాడు అతను రాయిని చూడటం ద్వారా తనకు తెలియని ఏదో శాంతిని కనుగొంటాడు అతను తన దగ్గర ఉన్న వెపన్ను వదిలివేసి పంజుర్లి దేవత వలనే తనకు ఆనందాన్ని పొందగలనని గ్రహిస్తాడు కాబట్టి అతను రాయిని తనకు ఇవ్వాలని గ్రామస్తులను కోరగా దానికి బదులుగా వారు ఏదైనా అడగవచ్చు అని చెబుతాడు సరిగ్గా అదే టైంలో ఆ రాయి లోపల నివసించే దేవుడు ఆయనే పంజుర్లి గ్రామస్తులలో ఒకరిని ఆవహించి రాజుతో ఒప్పందం చేసుకుంటాడు దేవుడు అరుస్తూ ఆకాశం వైపు చూస్తూ తన మొర వినిపించేంత వరకు భూమిని గ్రామస్తులకు దానం చేయమని రాజును కోరతాడు అయితే రాజు ఎప్పుడైనా గ్రామస్తులను మోసగిస్తే పంజుర్లి దేవుడు తన ఉగ్ర రూపమైన గులిగను తీసుకుంటానని అండ్ గ్రామస్తులను రక్షించడానికి ఏదైనా చేస్తానని కూడా అతను చెప్తాడు రాజు దేవుని మాటలకు కట్టుబడి గ్రామస్తులను ఎప్పుడు మోసం చేయను ఎందుకంటే అతను శాంతిని మాత్రమే కోరుకున్నానని చెప్పి రాజు తన రాజ్యానికి దేవుడు నిక్షిప్తమై ఉన్న ఆ రాయితో వెళ్తాడు కట్ చేస్తే 1970s ఆ భూములు నిజంగా గ్రామస్తులకు చెందినవి కావని పేర్కొంటూ ఒక రాజవంశస్థుడు భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు కొన్ని టెర్రిబుల్ ఈవెంట్స్ జరుగుతాయి గ్రామస్తులకు యక్షగాన అనే ఆచారం ఉంటుంది అక్కడ వారు కొన్ని నాటకాలను ప్రదర్శిస్తూ ఉంటారు అక్కడ హీరో శివుని తండ్రికి పంజుర్లి ఆవహించి ఉంటాడు ట్రైబల్స్ ఆర్ విలేజర్స్ కి ఇది ఒక రెగ్యులర్ ఫినామినన్ శివ కుటుంబం యొక్క వంశం భూతకోల పండుగతో పరంపరను సాగిస్తూ ఉంటారు దైవారాధన చేస్తూ అక్కడ దేవుడు వారి శరీరాలను కొంతకాలం స్వాధీనం చేసుకుని గ్రామస్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు అప్పుడు పంజుర్లి ఆవహించి ఉన్న శివుడి తండ్రితో రాజవంశస్థుడు గ్రామస్తులకు రాజు దానంగా ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వమని లేకపోతే కోర్టుకు వెళ్తానని చెప్పగా అంతేకాకుండా తాను మనిషో లేక దేవుడో నిరూపించాలని డిమాండ్ చేస్తాడు అప్పుడు కోపంతో పంజుర్లి కాస్త తన ఉగ్ర రూపమైన గులిగను పిలిచి నువ్వు కోర్టులో చూపిస్తే నేను కోర్టు మెట్ల మీద చూపిస్తానని చెప్పి పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి పరిగెత్తుతాడు అండ్ ఒక పర్టికులర్ స్పాట్ దగ్గర చంద్రుడిని చూస్తూ కోపంతో గంభీరంగా అరిచి ఒక ఫెయిరీ సర్కిల్ లోపల అదృశ్యమవుతాడు ఆ దేవత గ్రామం మరియు అడవితో మానసికంగా ఎలా ముడిపడి ఉంటుందో అండ్ దుష్ట శక్తుల నుండి రక్షించడానికి దేవత మైళ్ళ దూరం వెళ్తుందని హిస్టరీ చెబుతుంది అలాగే తనలో ఉన్న గులిగ వలనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమై మాయమవుతాడు శివ తండ్రి కనిపించకుండా పోయేంత వరకు గ్రామస్తులు ఆయనను ఫాలో చేసి అక్కడికి చేరుకుంటారు ఇన్ ద బిగినింగ్ శివుడు మాత్రమే ఆ ఏరియాలోకి చేరుకుంటాడు ఇక్కడ థియరీ ఏంటంటే ఆ సమయంలోనే గులిగ దేవత అప్పటికే శివుడికి పొసెసిడ్ అయి ఉంటుంది గులిగ దేవుడు చెప్పినట్టుగానే కోర్టు మెట్లపై వారసుడు రక్తం కక్కుని చనిపోతాడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ శివ తండ్రి డిసప్పియర్ అయ్యారు మరి గురువు అవ్వలేదు ఎందుకని ఎందుకంటే
అందుకే పంజుర్లీ ఉన్నంత వరకు మనుషులు అదృశ్యం ఎవ్వరూ అవలేదు. అందుకనేగా గురువా కూడా పంజుర్లీ భూతకోలా వేస్తున్నప్పటికీ తాను అదృశ్యం అవడు. ఎప్పుడైతే పంజుర్లీ గులిగగా రూపం మారుతుందో అప్పుడు అదృశ్యం అవుతారు. అది శివతండ్రికి మాత్రమే జరుగుతుంది. కానీ గురువాకు కూడా జరిగేదేమో, గురువా మధ్యలోనే చంపబడతాడు కాబట్టి తనకు జరగలేదు. అండ్ నెక్స్ట్, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ శివ వాజ్ పొసెస్డ్ ఆల్ అలాంగ్? మరి సినిమా అంతటా శివుడు గులిగతో పొసెస్ అయి ఉన్నాడని మనం ఎలా చూపించగలం? వెల్, ఫర్ వన్ థింగ్, పురాతన కాలం నాటి కథల ప్రకారం గులిగ తన తల్లి కడుపులో నుండి కాలిపోయి వచ్చినప్పుడు అతనికి ఆకలిగా అనిపిస్తుంది. సో అతను ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోయి కనిపించిన అన్నింటినీ తినడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అతను విష్ణువు యొక్క సరస్సును కూడా ఖాళీ చేసి చేపలన్నింటినీ తిన్నాడని కూడా చెబుతారు పురాణాల ప్రకారం. ఇక్కడ కాంతారాలో శివుడికి ఎప్పుడు చేపల పట్ల కోరిక ఉంటుంది. అతను తన తల్లికి లేకపోతే లీలాకు వండడానికి చేపలను కూడా తెస్తూ ఉంటాడు. ఇది కాకుండా అతను సాధారణ మనిషి కంటే బెటర్ సెన్స్ను కలిగి ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే, గ్రామస్తులు బెదిరింపులకు గురైనప్పుడల్లా అతను వారికి ప్రొటెక్టర్గా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే గ్రామస్తుల ప్రొటెక్షన్ గురించి ఆందోళన చెందుతున్నప్పుడు అతను చాలా కోపంగా అవడం. అనదర్ స్మాల్ థింగ్ వర్త్ మెన్షనింగ్ హియర్ ఈజ్, ఇక్కడ ప్రస్తావించదగిన మరో చిన్న విషయం ఏంటంటే, శివ తన చెట్టులో క్రియేట్ చేసుకున్న ఇంట్లో గడపడానికి ఇష్టపడతాడు. అండ్ అది ఎక్కడో భూమి మరియు ఆకాశం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కొన్ని స్టోరీస్ని చూస్తే గులిగ జంతువులను తినడానికి ఇష్టపడతాయని కూడా ఇండికేట్ చేస్తాను. శివుడు కూడా తరచూ పందులను వేటాడి తినేవాడు. అయితే తండ్రి పోయిన రోజు నుంచి శివుడిని గులిగ కంట్రోల్ చేస్తున్నాడనే సంకేతాలు ఇలా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ ఈజ్, వాట్ కాజ్ ద నైట్ మేర్స్? హౌ డిడ్ గులిగ కమ్ టు యాక్ట్? క్రీడ కళలకు కారణాలు ఏంటి? గులిగ నటించడానికి ఎలా వచ్చింది? ప్రీ క్లైమాక్స్లో ఒక రౌడీతో శివుడు విసిరివేయబడినప్పుడు రాయిపై అతని తలను పగలగొట్టినప్పుడు శివుడిని మనం దాదాపుగా చనిపోయాడనే అనుకుంటాం. డెన్స్ ఫారెస్ట్లో వైల్డ్ బోర్స్ వేటాడుతున్నాయని శివుడికి అప్పటి వరకు నైట్ మేర్స్ వచ్చేవి. తన తండ్రి తప్పిపోయినప్పుడు మరియు ఫెయిరీ సర్కిల్లో విడిచిపెట్టిన రాత్రి లాంటి సమ్ గ్లింప్సెస్ అతని డ్రీమ్లోకి వస్తూ ఉంటాయి. డ్రీమ్స్ మనకు తెలియని వాటిని చూపించడానికి వాటి ఓన్ వేను చూపిస్తూ ఉంటాయి. శివకు ఈ కళలన్నీ వస్తూ ఉండి చివరకు తానెవరో గుర్తుకు వచ్చేలా చేస్తాయి. గురువ హత్య చేయబడినప్పుడు కూడా శివ తండ్రి పంజూర్లీ రూపంలో రక్తపు కన్నీళ్లతో శివకు పీడకలలోకి వస్తాడు. ఇక్కడ మనకు ఏం తెలుస్తుంది అంటే, బేసికల్గా లార్డ్ పంజూర్లీ లార్డ్ గులిగ నుండి సహాయం కోరుతున్నాడు అని అర్థం. ఎందుకంటే అదృశ్యమైన క్షణం మొదట్లో తప్పితే పంజూర్లీ తన ఉగ్ర రూపాన్ని చాలా కాలం పాటు దాచిపెట్టాడు కాబట్టి అతను బహుశా గులిగను గమనించలేకపోతాడు. శివుడు లేదా గులిగ భగవానుడికి విలేజర్స్ ప్రొటెక్షన్ గురించి ముందుగా చేయవలసిన పనిని గుర్తు చేయడానికి నైట్ మేర్స్ ఆల్వేస్ రావడానికి ఇదే కారణం. శివుడి పీడకలలో ప్రతిసారి శివుడు లార్డ్ పంజుర్లీ నగలని ధరించిన ఒక వైల్డ్ బోర్ నుండి పారిపోయేవాడు. ఈ పీడకల పంజుర్లీ గ్రామస్తుల తరపున గులిగను సహాయం కోరినట్లు కూడా ఇండికేట్ చేస్తుంది. కానీ ఆ పీడకలలో శివుడు పంది నుండి పారిపోతుండగా, అంటే దాని అర్థం పంజుర్లీ గులిగను ఫేస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్టు చూపించారు. అతని ఉగ్రరూపాన్ని చేరుకోవడానికి గులిగను పంజుర్లీ ఫేస్ చేయవలసి వచ్చింది. అండ్ గురువాను దేవేంద్ర సుత్తేరే చంపేశాడని తెలిసాక తన ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి బైక్ మీద వస్తుండగా ఫారెస్ట్ రోడ్లో సడన్గా పంజుర్లీ రూపం కనబడేసరికి బైక్ మీద నుంచి కింద పడినప్పుడు పంజుర్లీ దేవుడు మండుతున్న కాగా ఉంటుంది రోడ్డు మీద. దాన్ని తీసుకొని ఎదురుగా ఉన్న పంది నుంచి పారిపోకుండా ఈసారి పందినే ఎదుర్కొంటాడు. అలాగే వైల్డ్ బోర్ను వెంబడిస్తూ అడవిలోకి తన తండ్రి మాయమైన ప్లేస్లోకే వెళ్ళి నిలబడి చంద్రుడిని చూస్తూ తన తండ్రిలో ఉన్న పంజుర్లీ మాటలను వింటాడు. గులిగ అక్కడి నుంచే తనకు ప్రసన్నమవుతుంది. అది ప్రీ క్లైమాక్స్లో ఫేస్ ఆఫ్ అయినప్పుడు చూపిస్తారు. పురాణాల ప్రకారం గులిగ మరియు పంజుర్లీ ఇద్దరు వేరువేరు దేవుళ్ళు. వీరికి పెద్ద గొడవే జరిగింది. అయితే తర్వాత 7 జలదుర్గాలు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేయడంతో వారు ఒకరినొకరు గౌరవించుకుంటూ తోబుట్టువులుగా జీవించడం స్టార్ట్ చేశారు. కాంతార సినిమాలో ఈ హిస్టరీ డీటెయిల్స్ ఉండవు, కానీ చరిత్రను చూస్తే వివరాలున్నాయి. కానీ పంజుర్లీ మరియు గులిగ మధ్య జరిగిన కాన్ఫ్రంటేషన్ సెటిలిటీని చూపిస్తుంది. శివుడు ఆ వైల్డ్ బోర్ను ఫేస్ చేసినప్పుడు, మరో మాటలో చెప్పాలంటే గులిగ పంజుర్లుని ఎదుర్కొన్నప్పుడు గులిగ ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీస్ను అర్థం చేసుకున్నాడు. కాబట్టి శివుడిని ప్రీ క్లైమాక్స్లో చనిపోయాడేమో అనుకున్నప్పుడు లార్డ్ గులిగ అతని శరీరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు మరియు విలేజర్స్ను రక్షించడానికి ప్రతి ఒక్కరిని చంపుతాడు కూడా. పరిస్థితులు కూల్గా ఉన్నప్పుడు పంజుర్లీ ఉంటాడు, కానీ పరిస్థితులు బ్యాడ్ అయినప్పుడు పంజుర్లీ ఉగ్రరూపం గులిగా ప్రత్యక్షం అవుతాడు. శివ తండ్రికి, శివతముడు గురువాకు పంజుర్లీ ప్రథమంగా ఉంటారు, తర్వాతే గులిగ వస్తారు. కానీ శివుడికి మాత్రం గులిగనే ఉంటాడు. అండ్ వన్ థింగ్, పంజుర్లీ మరియు గులిగ అనే ఇద్దరు డైటీలు మార్పిడి సమయంలో రాజుతో కలిసి రావడానికి అంగీకరిస్తారు.
పంజూర్లీకి క్షమించే స్వభావం ఉంటుంది. కాబట్టి గురువ చనిపోయినప్పుడు కూడా పంజూర్లీగా ఏడుస్తూ తన బాధను ఎక్స్ప్రెస్ చేస్తాడు. కానీ శివతో తన రక్తపాతం నరమేధం జరపలేడు. కానీ గులిగా ఎక్కువ కోపంతో మరింత క్రూరంగా కోపంగా తప్పు చేసిన వారిని క్షమించని స్వభావం ఉంటుంది. అందుకే మనం చూస్తే శివను ఆవహించిన గులిగా పట్టరాని కోపంతో దేవేంద్ర సుత్తోరు తలను తన తాత అక్కడే ఉంచేసిన కత్తితోనే నరికేస్తాడు. అలాగే రాజవంశస్థుడిని మెట్ల మీద రక్తం కక్కుని చచ్చేలా చేస్తాడు. హౌ కెన్ యూ బీ షూర్ దట్ శివ ఈజ్ డెడ్? శివుడు చనిపోయాడని మనం ఎలా నిర్ధారించగలం? కాంతార ఎండింగ్లో శివుని డ్యాన్స్ గెస్టర్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ను రివీల్ చేస్తాడు. అందులో ఒకటి, శివుడు లేదా లార్డ్ గులిగా ఫారెస్ట్ ఆఫీసర్ మురళిని విలేజ్కు ప్రొటెక్టర్గా ఉంచుతున్నాడని అతను చెప్తాడు. అలాగే విలేజర్స్ను కూడా తమ ప్రొటెక్టర్ను జాగ్రత్తగా చూసుకోవాలని కోరతాడు. ఇన్ బిట్వీన్ లార్డ్ గులిగా మురళికి శివునికి పుట్టబోయే బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని లేదా వయసు వచ్చిన తర్వాత అతన్ని రక్షించమని కోరతాడు. ఏది ఏమైనా శివ చనిపోకపోతే ఊరు విడిచి వెళ్ళడానికి కారణం లేకపోలేదు. శివుడి దేహాన్ని పట్టుకున్నది గులిగ ప్రభువు కాబట్టి అతను బయలుదేరవలసి వచ్చింది. ఎందుకంటే దేవుడు చల్లగా ఉంటేనే ఊరు కూడా చల్లగా ఉంటుంది. లేకపోతే దేవుడు ఉగ్రరూపంతో ఊరి మధ్యలో ఉంటే ఊరంతా వల్లకాడవుతుంది. అందుకనే మీరు ఎప్పుడైనా చూస్తే గ్రామ దేవతలకు జాతరలు దేవరలు వంటివి ఎందుకు చేస్తారంటే వాళ్ళను చల్లార్చడానికి. అతను అడవి నుండి తన డిఫరెంట్ రూపమైన లార్డ్ పంజూర్లీ వాయిస్ను విని ఆ వాయిస్ వచ్చే వైపుగా పరిగెత్తుతాడు. మరియు మరోసారి పంజూర్లీ అండ్ గులిగ దేవుడు ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరినొకరు గణనీయమైన గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకున్న తర్వాత వాళ్ళు కలిసి అదృశ్యమవుతారు. లీలా అండ్ శివుని కుమారుడు లార్డ్ గులిగ బ్లెసింగ్స్ను మోస్తున్నారని భావించవచ్చు. ఎందుకంటే శివుడికి ఫస్ట్ నుండి కూడా ఆల్వేస్ గులిగ ఒంట్లోనే ఉండి ఉంటాడు. తానే ప్రసన్నం చేసుకోలేదు. అంతేకాని క్లైమాక్స్లో రైజ్ అయ్యి శివుడి శరీరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇక్కడ ఒక చిన్న టిక్కిల్డ్ మూమెంట్ ఏంటంటే, 1970లో శివ తండ్రి భూతకోల ఆర్ట్ ఫామ్లో పంజూర్లీగా ఆడుతున్నప్పుడు ఎంగు శివ ఎంగు లీలాను చూసి చాలా అందంగా ఐబ్రోస్ను రైజ్ చేసి నవ్వుతాడు. సినిమా చివరిలో శివ గులిగ రూపంలో ఉండి పంజూర్లీ రూపంలో ఉన్న తన తండ్రిని అడవిలో గుర్తించినప్పుడు అతను సేమ్ ఐబ్రోస్ను రైజ్ చేసి స్మైల్ ఇవ్వడం సింపుల్ సీన్ అయినప్పటికీ చాలా సూపర్గా ఉంటుంది. సో ఇంకా ఎవరికైనా అదృశ్యం అవ్వడం గురించి క్లైమాక్స్ గురించి డౌట్గా ఉంటే ఫుల్గా క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇదండి కాంతార మూవీ డీటెయిలింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.